విశాఖ లోక్సభ సీటులో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బొత్స ఝాన్సీ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. తమ అభ్యర్థి స్థానికురాలంటూ ఫ్యాన్ పార్టీ ప్రచారం చేస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. బీజేపీ కూడా జనసేనతో కలిసే ఉంది. తెలుగుదేశంతో పొత్తు దిశగా కమలదళం అడుగులు వేస్తున్నదనే ప్రచారం కూడా జరుగుతోంది. మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించిన స్థానిక నేతకు టికెట్ ఇస్తాయా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ పార్లమెంట్ సీట్లో మారుతున్న రాజకీయ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. విశాఖపట్నం రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు నేతలు పోటీ పడతారు. స్థానికేతరులు ఈ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ స్థిరపడిన వారికే పార్టీలో అవకాశం కల్పిస్తున్నాయి. కొన్నిసార్లు స్థానికేతరులకు కూడా టికెట్లు ఇస్తున్నాయి. ఇక్కడున్న వారు ఎప్పుడు కోరుకునేది అభివృద్ధినే. '1991 నుంచి ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగిన నేతలు విశాఖ నుంచే గెలవలేదు. అప్పటి నుంచి చూస్తే ఎంవీవీఎస్ మూర్తి 2 సార్లు, సుబ్బరామిరెడ్డి 2 సార్లు నెక్కారు. నేతిరిమల్లి జనార్దన్ రెడ్డి, పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబు ఇక్కడి నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. వీరిలో ఇక్కడ పుట్టి పెరిగిన స్థానికులు ఎవరూ లేరని చెప్పాలి. కొందరు ఇక్కడ స్థిరపడిన వారు కాక మరికొందరు రాజకీయ అవసరం కోసం వచ్చి పోటీ చేసిన వారే. అయితే ఇప్పుడు విశాఖ నుంచి వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని ప్రకటించింది. టీడీపీ నుంచి శ్రీభరత్ పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రయత్నిస్తున్నారు. ఎంవీవీఎస్ మూర్తి వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీభరత్ విశాఖలో ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. పార్టీ పటిష్టత కోసం చురుగ్గా పనిచేస్తున్నారు. కానీ వైసీపీ ఇప్పుడు కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొస్తోంది. మన ఎంపీ మన స్థానికులకే అనే నినాదాన్ని తీసుకొస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖలో వైసీపీ గెలవడం చాలా కష్టమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో లోకల్ నాన్ లోకల్ సెంటిమెంట్ ను రెచ్చగొడుతోంది. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పుట్టింది విశాఖ, మెట్టినిల్లు విజయనగరం. స్థానికురాలంటూ ప్రచారాన్ని ఫ్యాన్ పార్టీ మొదలుపెట్టింది. ఇతర పార్టీల్లో పోటీ చేస్తున్న వారంతా రాజకీయం కోసం వలస వచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తోంది. దీంతో టీడీపీ, జనసేన కూడా వైసీపీ ట్రాప్ లో పడితే కొత్త అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త ముఖం కంటే తామే బెటర్ అని ఫ్యాన్ పార్టీ ప్రచారం చేస్తోంది. అయితే విశాఖ ప్రజలు మాత్రం ఏ విషయంలోనైనా ఓ అడుగు ముందే ఉంటారనే విషయాన్ని వైసీపీ గమనించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఫ్యాన్ పార్టీ లోకల్ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.